हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू ऑर्गेनिक प्रभा ना पेर प्रवीण इवाल मन वीडियो लो, कंपोस्टिंग लो चाला फ्रीक्वेंट अड़गे क्वेश्चन्स की नेनु आंसर चेयबोतुन्नान सो ई क्वेश्चन्स अन्नीटिकी आंसर्स मीरु तेलुसुकुन्न तर्वात रेपोद्दुन एवरन्ना मी कंपोस्टिंग लो ई क्वेश्चन्स अडिगिते मीरु आंसर चेयगलगाली सो आ विधंगा नेनु कन्वे चेयडानिकी प्रयत्नं चेस्तानु आ विधंगा मीरु कूडा विनी नेर्चुकोवडानिकी प्रयत्नं चेयंडी सो दट मनंदरिकी कूडा कंपोस्टिंग अनेदी ईजी अवुतुंदी निजंगा मनं कंपोस्टिंग अनेदी चेयाली फ्रेंड्स एंदुकंटे मनं इंट्लोंची वेल्ले चेत्तलो 60% चेत्त తడి చెత్త విచ్ కెన్ బి రీసైకిల్డ్ అండ్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ అవర్ ప్లాంట్స్ మన ప్లాంట్స్ కి ఉపయోగపడేటువంటి చెత్తని మనం ఊరికనే బయటికి పంపించేసి మనం బయటికి వెళ్లి ఈ కంపోస్ట్ లాని కొనుక్కుంటాం అలా కాకుండా ఈ కంపోస్ట్ అనేది బేసిక్ కంపోస్ట్ అన్నిటికంటే బెస్ట్ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనేది సో మనం ప్రాసెస్ ప్రాపర్ గా తెలుసుకున్నట్లయితే ఈజీగా చేయొచ్చు సో కంపోస్టింగ్ కి సంబంధించిన ఇంకొన్ని వీడియోస్ ని మన ఛానల్ లో ప్లే లిస్ట్ లో ఉన్నాయండి ఆర్గానిక్ ప్రభా ఛానల్ కి వెళ్లి ప్లే లిస్ట్ ఓపెన్ చేస్తే అందులో కంపోస్టింగ్ అనే ఒక ప్లే లిస్ట్ ఉంది ఆ చూస్తే మీకు ఇంకొంచెం నాలెడ్జ్ వస్తుంది ఇవాల్ వీడియోలో అయితే मन की निर्णय यूट्यूब लाइव इंस्टाग्राम पैरल कदमी सो अंदर अड़कने क्वेश्चन अंटी नैन वीडियो आंसर चस्ता सोटी वेदा सो फर्स्ट थिंग मन की सैंस अंटे ईक्वल रेशियो आफ् तड़ चत पड़ चत रेडू उ ब्रउनस अंड ग्रीन रेडू उ ग्रीन अंटे वस्ताइए मन फ्रूट पील्स कावचु तरवा चवचु इवन ग्रीन अन्ट ब्रउन अंटे एमेंटे फस्ट थिंग मन गुर्तपेवा आकल एंड मन गारडन पैन एंड आकल तुड़ दाचु कवर के सो आ लीव्स सो अलगे बैठकेंटे आकल सो ये आकलने ड्रई वेस्ट दा तो मन मट्टी कोकोपीट अट्ट मुक्कल इवन ब्रउन वेस्ट कंसीडर चुस्कुस्तु सो इवन ब्रउन वेस्ट एपड़ू मैं तड़ चत एंतते बिन्नो वेस्तनामो अंत पड़ चत वे अदे ईक्वल रेशियो सो मूड एलिमेंट्स मन कंपोस्टिंग चाल इंपारटेंटी ग्रीन अंटे तड़ चत रेंडु टू ड्रई वेस्ट ब्रउन कार्बन मेटीरियल अन्नमाट आ मेटीरियल अंड मूडु माइक्रोबियल एक्टिविटी जरगडानिकी अंटे फास्ट चेयडानिकी ई प्रोसेस अनेदी स्टार्ट अवडानिकी माइक्रोब्स याड चेयाली माइक्रो ऑर्गनिजम्स मनं याड चेयाली सो पच्चि चेत्त अनेदी नाइट्रोजन पच्चि चेत्त एंटंडी नाइट्रोजन कंटेंट अन्नमाट एदैते मनं एंडुटाकुलु लेदा ई पेपर मुक्कलु अदे अट्ट मुक्कलु लेदा ई कोकोपीट अदि वेस्तुन्नामो अदि कार्बन मेटीरियल ओके ఇక మూడోదొచ్చేసి మైక్రోబియల్ యాక్టివిటీ జరగడానికి ఆ మైక్రోబియల్ యాక్టివిటీ జరగడానికి అంటే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవడానికి ఫాస్ట్ అవ్వడానికి మనం కొన్ని మైక్రోబ్స్ ని యాడ్ చేస్తాం దానికింద మనం కౌడంగ్ మెన్యూర్ ఇస్ ద బెస్ట్ థింగ్ అండి ఆవు పేడ ఎరువు మాగిన పశువుల ఎరువు ఆవు పేడ నుంచి లేదా దొరకకపోతే గొర్రెతం కావచ్చు లేదా గేదెలది కావచ్చు ఏదైనా సరే లేదు అంటే వర్మీ కంపోస్ట్ కావచ్చు ఇంకా అది కూడా కాదు అంటే పుల్లటి మజ్జిగ ఒక రోజు రెండు రోజులు ఎక్కడైనా గూట్లో ఉంచేసిన మజ్జిగ సో అది మనకి మైక్రోబియల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సినదంతా ఒకటేనండి సో అందులో తడి ఎక్కువ అయిపోతోంది అన్నప్పుడు పొడి యాడ్ చేయండి బాగా పొడిగా అయిపోతోంది అన్నప్పుడు తడి యాడ్ చేయాలి సో జనరల్ గా ఈ కూరగాయలు కుళ్ళుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వేడి అనేది పొడుతుంది సో బయట ఎండ కూడా ఎక్కువ ఉండే కాలంలో వేసవి కాలంలో అందుకే లోపల వేడి బయట వేడి కావడం వల్ల కంపోస్టింగ్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది గుర్తుపెట్టుకోండి వర్షాకాలంలో శీతాకాలంలో కంపోస్ట్ అనేది స్లో అవుతుంది అక్కడ నెల రోజుల్లో అయితే ఇక్కడ 2-3 నెలలు పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే లోపల మాత్రమే వేడి జనరేట్ అవుతుంది ఆ వేడి మాత్రమే చాలదు బయటంతా చల్లగా ఉంటుంది కాబట్టి కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్లో అవుతుంది సో ఇప్పుడు మీరు అడిగిన ఫ్రీక్వెంట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ నేను 1-to-1 నోట్ చేసుకున్నవన్నీ చెప్పేస్తున్నానండి సో వై బగ్స్ విల్ బి దేర్ ఇన్ కంపోస్ట్ అని అడిగారు పురుగులు ఎందుకు ఉంటాయని అడిగారండి సో పురుగులు అనేవి ఈక్వల్ మేనేజ్మెంట్ అంటే తడి చెత్త ఎంత వేస్తున్నారో పొడి చెత్త అంత ఈక్వల్గా వేయనప్పుడు సాగి అయిపోయినప్పుడు అంటే బురదలాగా కుళ్ళికాలలాగా కొంచెం ముద్ద ముద్దగా అయిపోతున్నప్పుడు మనకి పురుగులు అనేవి వస్తాయి ఈ పురుగులు అనేవి భయపడాల్సిన అవసరం లేదు పురుగులు ఏం చేయాలి అమ్మో పురుగులు వస్తాయని ఇది పెట్టుకోకండి ఈ కంపోస్టింగ్ తయారయ్యే విధానంలో పురుగులు కూడా భాగస్వాములే అంటే ఈ పురుగులు ఏవైతే ఉన్నాయో మనకి ముఖ్యంగా కనిపించేవి మ్యాగట్స్ మ్యాగట్స్ అని ఒక్కసారి గూగుల్లో టైప్ చేయండి మ్యాగట్స్ వస్తాయి సో అవేంటి కాదండి ఈ షోల్డర్ ఫ్లై అని ఒక టైప్ ఆఫ్ చిన్న ఫ్లైస్ ఉంటాయి రెక్క పురుగులు ఆ రెక్క పురుగులు మనకి మామూలుగా ఈ కుళ్ళి కాలవల్లోని వాటిల్లోని బాగా డికే అయిపోతున్న వెజిటబుల్ వేస్ట్ ఫ్రూట్ వేస్ట్లో గుడ్లు పెడతాయన్నమాట సో పుట్టే పిల్లలు ఏవైతే ఉంటాయో వాటి తాలూకా లార్వా దశ ఏదైతే ఉంటుందో అవే ఈ మ్యాగట్స్ ఈ మ్యాగట్స్ అనేవి ఆ ఫ్రూట్ వేస్ట్ మీద డిపెండ్ అయ్యి అవి తింటూ కొన్నాళ్ళకి ఏం చేస్తాయంటే ఇంకా బిన్లోంచి బయటకు వచ్చేయడం లేకపోతే అక్కడక్కడే ఉండడం జరుగుతుంటుంది అవే మనం చూసే మ్యాగట్స్ సో వాటిని ఏం చేయాలండి అని అడిగితే మీరు ఏమీ చేయక్కర్లేదు మాక్సిమం మీ మ్యాగట్స్ అన్నీ కూడా మనం ఇలాగ డ్రైన్ ఈ హోల్స్ లాగా పెట్టుకుంటాం కదా ఈ కన్నాలు పెట్టుకుంటాం కనబడుతున్నాయా సో ఆ హోల్స్లోంచి కొన్నాళ్ళ తర్వాత బయటకు వచ్చేయడానికే ప్రయత్నం చేస్తాయి ఈ కంపోస్ట్లోని విపరీతమైన వేడికి అవి భరించలేవు
సో ఎంత తింటాయో అంత తింటాయి. కంపోస్ట్ బిన్ ఫిల్ చేసేస్తూ ఉంటాం కదా మనం, ఇక మనకి బయటకు వచ్చేస్తాయన్నమాట. ఈ కన్నాళ్ళలోంచి బయటకు వచ్చేసి మనం పెట్టుకునే కుండీల కింద, ఇటుకల కింద, అక్కడక్కడ చీకటిగా ఉండే ప్రదేశంలోకి వెళ్ళిపోయి ఉండిపోతాయి. వాటి తాలూకా దశలు మార్చుకుంటూ వాటికి రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతాయి అన్నమాట. లేదు, ఈలోగానే మన కంపోస్ట్ రెడీ అయిపోతే మనం తీసి కొంచెం ఆరబెట్టేస్తే మన కంపోస్ట్ పైలంతా కూడా తీసుకొచ్చి చక్కగా ఒక పరదలాగా ఏదైనా గోని సంచి లాంటిది వేసి ఆరబెట్టేస్తే ఈ మ్యాగట్స్ అన్నీ కూడా ఒక పక్కకు వస్తూ ఉంటాయి, కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. పై పై ఇదంతా మనం కంపోస్ట్ తీసేస్తే కింద పురుగులు ఉండిపోతాయి. వాటి అన్నింటినీ మీకు అసహ్యం అయితే చిన్న చేతికి ఒక కవర్ వేసుకోవడమో లేకపోతే చిన్న కర్ర పొల్లో లేకపోతే ఒక స్పూన్ పట్టుకొని ఒక ప్లేట్లో పెట్టేసి అక్కడ పెట్టేసేయండి, చక్క పిచ్చుకలు తినేస్తే. లేదు ఇంకా మీకు భయం అనుకుంటే కాలంలో పడేయండి, అంతే సింపుల్. అవి రావడం వల్ల ఇబ్బంది లేదు, భయము లేదు, వాటి వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. క్వశ్చన్ నెంబర్ 2 అండి, ఎక్కడ పెట్టాలి కంపోస్ట్ బిన్ అని అడిగారు. ఇప్పుడు నేనున్న ప్లేస్ చూడండి, పైన షేడెడ్ ఉందండి. సో ఇలాంటి షేడ్ ఏరియాలో పెట్టుకోవాలి. వర్షపు నీరు ఎట్టి పరిస్థితుల్లో కంపోస్ట్ బిన్కి తగలకూడదు, అంటే అది తగలడం వల్ల ఆవకాయకి వర్షం నీరు తగిలితే బూజు వచ్చేస్తుంది, అలాగే ఏమైనా బూజు వస్తుందా అంటే అలా కాదండి. సో మన కంపోస్ట్ బిన్లోని మనం ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు అందులో నీళ్ళు యాడ్ చేయడం కానీ, నిన్న నీళ్ళు కూడా యాడ్ చేయొచ్చా అని ఎవరో అడిగారండి. ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు కూడా యాడ్ చేయకూడదండి, ఎందుకంటే ఆ ఉన్న డ్రై మెటీరియల్, ఆ కార్బన్, ఆ నైట్రోజన్ అనేది బ్యాలెన్స్ అవుతూ తయారవ్వాలి కంపోస్ట్ అనేది. అంతేగాని మనం ఎక్స్టర్నల్గా వర్షం నీరు తగిలేలాగా లేదంటే ఈ నీళ్ళు వేయడం కానీ చేస్తే అది బురదగా మారిపోయి సో మొదటికే మోసం జరిగే అవకాశం ఉంటుంది, డికే అవుతుందండి. అంటే మీరు ఏం చేసినా కూడా ఆ మెటీరియల్ అనేది డీకంపోజ్ అవుతుంది. ఒకటి 10 రోజులు పడితే, ఒకటి 4 రోజులు పట్టచ్చు, ఒకటి 2 సంవత్సరాలు పట్టచ్చు. ఇప్పుడు డికేయింగ్ అనేది చాలా లేట్ అయ్యే ప్రాసెస్ జరుగుతుంది, ఒకవేళ నీళ్ళు అన్నీ పడిపోతే ఈ ప్రాసెస్ జరిగితే. సో నీరు తగిలే చోట పెట్టకూడదు. ఎండ కొంచెం తగిలినా పర్వాలేదు, కానీ నీళ్లు అనేది తగిలే చోట పెట్టకండి. ఓకే, అది ప్లేసింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. స్మెల్ అయితే రాదండి. మనం ఈక్వల్ రేషియోస్లో 2 వేస్ట్లు వేస్తే, అంటే కార్బన్ మెటీరియల్, నైట్రోజన్ మెటీరియల్ వేస్తే స్మెల్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఒకవేళ వచ్చింది ఏం చేయాలి అని అడిగితే, సో ఇంత బేకింగ్ సోడా నీళ్ళల్లో కలిపి అది స్ప్రే చేయండి, ప్రాబ్లం లేదు. లేదా బయో ఎంజైమ్స్, మనం సిట్రస్ బయో ఎంజైమ్ తయారు చేసుకున్నాం, అలాంటి బయో ఎంజైమ్స్ స్ప్రే చేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. లేదా ఇంత పసుపు నీళ్ళలో కలిపి స్ప్రే చేయండి, సో స్మెల్ అనేది కంట్రోల్ అవుతుందండి. ముఖ్యంగా స్మెల్ ఎందుకు వస్తుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్ అండి. కంప ఎందుకు వస్తుంది అని అడిగారు. సో కంప ఎందుకు వస్తుంది అంటే, మనం ముఖ్యంగా వేయకూడనివి, వేయాల్సినవి అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. స్మెల్ వచ్చేది ఏంటి అంటే ఉల్లిపాయ తొక్కలు, వెల్లుల్లిపాయల తొక్కలు లాంటివి స్మెల్ వస్తాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి, వాటిని మన కంపోస్ట్ బిన్లో వేయకుండా ఉంచాలి. తర్వాత కిందకు వచ్చిన నీళ్ళని ఏం చేయాలి అని అడిగారు. సో కిందకు వచ్చిన నీళ్ళని ఎలా మేనేజ్ చేయాలి అని అడిగారు. సో కిందన మనం ఒక టబ్బు పెట్టుకొని నీళ్లు కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం, ఆ నీళ్లు కూడా మన మొక్కలకి పనికి వస్తాయి. దాన్ని ఎలా వాడుకోవాలి అంటే, 1 లీటర్ క్వాంటిటీ మనకు అది రెడీగా వచ్చిందనుకోండి, మనం టబ్బులు నీళ్ళు వేయడానికి ఒక టబ్బు పెట్టుకుంటాం కదా, ఎప్పుడు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే టబ్బుతో వాటర్ వేయండి. పైప్తో కంటే బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఏ మొక్కకి ఎన్ని నీళ్ళు వేస్తున్నాం అనేది క్లియర్గా తెలుస్తుంది, ఎన్ని మగ్గులు వేయాలనేది. ఇప్పుడు పెద్ద 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 కుండీలు ఉంటే ఎక్కువ నీళ్ళు పడతాయి, చిన్న చిన్న కుండీలు ఉంటే కొంచెం కొంచెం వేయాలి. కాబట్టి టబ్బుతో వేయండి. అన్ని రకాల మొక్కలకి ఈ లీటర్ నీళ్లు తీసుకెళ్లి ఆ టబ్బులో కలిపిస్తే బోల్డ్ నీళ్ళు అవుతాయి కదా, ఒక 20 లీటర్లు 30 లీటర్ నీళ్ళు అవుతాయి కదా, అందులో ఈ లీటర్ నీళ్లు కలిపేయండి. ఈ చెత్త వచ్చిన వాటర్ నీళ్ళని కలిపేసి దాన్ని మొక్కలకి ఇచ్చేయండి. లేదు ఇది ఎన్నాళ్ళు స్టోర్ అయ్యి ఉంటుంది అని కూడా నిన్న క్వశ్చన్ అడిగారండి. ఎన్నాళ్ళు స్టోర్ అయ్యి ఉంటుంది అంటే ఒక వన్ మంత్ వరకు స్టోర్ అయ్యి ఉంటుంది. ఎలా స్టోరేజ్ చేసుకోవాలి? ఆ బిన్ను అక్కడే ఉంచండి, కిందన డొక్క అక్కడే ఉంచండి. ఈ మాత్రం ఉసిరికాయ ఎంత లేదా నిమ్మకాయ ఎంత బెల్లం ముక్క తీసుకొచ్చి అందులో పడేయండి. సో అది కొంచెం స్టోరేజ్ ఉంటుంది. అందులో తెల్ల పురుగులు వస్తున్నాయండి అని అడిగారు. సో తెల్ల పురుగుల వల్ల కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేదండి. తీసేసి ఒక ప్లేట్లో పెట్టి ఎక్కడో గోడ మీద పెట్టేస్తే మీకు పిచ్చుకలు శుభ్రంగా తినేస్తాయండి, చాలా ఇష్టంగా తినేస్తాయి. నా గార్డెన్లో అయితే తొండలు ఉన్నాయి, మీకు చూపించాను కదా ఇంతకుముందు వీడియోస్లో, తొండలు తినేస్తాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అడిగారంటే, మెటీరియల్ ఏం యాడ్ చేయాలి, ఏం యాడ్ చేయకూడదు అని అడిగారండి. సో యాడ్ చేయాల్సిన మెటీరియల్ వచ్చేసి అన్ని రకాల ఫ్రూట్ వేస్ట్, వెజిటబుల్ వేస్ట్, వండినవి, వండనివి అన్నీ వేయచ్చు. కొంతమంది వండినవి వేయరు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ పచ్చి మెటీరియలే వేస్తానండి, వండిన మెటీరియల్ వేయను. వండిన మెటీరియల్ వేస్తే కాస్త లేట్ అవుతుందండి ప్రాసెస్ అనేది. సో ఈక్వల్ మేనేజ్మెంట్ మనం ప్రాపర్గా చేయకపోతే స్మెల్ వస్తుంది, అండ్ వండిన మెటీరియల్ వేయడం వల్ల కొంచెం స్లో డౌన్ అవుతుంది ప్రాసెస్. మేము ఇంట్లో మ్యాక్సిమం వంట దగ్గరే కొంచెం జాగ్రత్త పడతాము. సో వండిన మెటీరియల్ ఏమీ బయటికి రానివ్వకుండా అక్కడ కలా సరిపెట్టేలాగా కుకింగ్ అది చేసుకుంటాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. సో వేస్టేజ్ అనేది ఎక్కువగా పెంచుకోకుండా ఉండాలి. వేస్ట్ మేనేజ్మెంట్లో మనం భాగంగా ఉండడమే ఈ కంపోస్టింగ్ కూడా. సో ఈ పచ్చి తొక్కలు లాంటివి వేస్తూ ఉంటాము. వేయకూడనివి కూడా చెప్పాను కదా నేను, నిమ్మ కానీ. నిమ్మ వేస్తే మనకి ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ అనేది పిహెచ్ వాల్యూస్ చేంజ్ అయిపోతాయి, ఎసిడిక్ నేచర్ పెరిగిపోతుంది. సో మళ్ళీ ప్రాసెస్ స్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా అది కొన్ని మొక్కలకి పడకపోవచ్చు. కాబట్టి నిమ్మ అవాయిడ్ చేయండి. తర్వాత మీరు 1-2 పడేస్తే ప్రాబ్లం ఏమీ రాదండి. ఇం మాత్రం
ఎప్పుడో ఒకసారి ఇన్ని ఉల్లి తొక్కలు పడిపోయినాయి వేయకూడదా అని ఏం లేదు. కానీ ఎక్కువ క్వాంటిటీస్లో రోజు ఉల్లి తొక్కలు వేయడం, రోజు వెల్లుల్లి తొక్కలు వేయడం లాంటివి చేయకండి. అండ్ అలాగే మీట్ కానీ ఫిష్ కానీ ఇలాంటివి ఏవి వేయకండి. ఈ మీట్ ఫిష్ వేయడం వల్ల ఎలకలు, పురుగులు, తర్వాత ఈ కుక్కలు పిల్లులు లాంటివి ఏమైనా వచ్చి వాటిని తొయ్యడం, తన్నడం లాంటివి చేస్తూ ఉంటాయి. వాటన్నిటికీ అట్రాక్ట్ అవుతాయి అన్నమాట ఈ ఈ మెటీరియల్ అనేది, మీట్ కానీ ఇవన్నీ. సో దానిలోని ఇంకా హజార్డియస్ మెటీరియల్ కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే పశువుల ఎరువు అనేది వేయచ్చా అని అడిగారు. ఖచ్చితంగా వేయచ్చండి. ఆవు ఎరువు అయితే మైక్రోబియల్ యాక్టివిటీ మల్టిప్లై అవుతుంది. సో చాలా సూక్ష్మజీవులు ఉంటాయి, అనంతకోటి జీవాలు ఉంటాయి మన ఆవు పేడలో, కాబట్టి వేయచ్చు అని చెప్పారు. ఒకవేళ పచ్చి పేడ వేయచ్చా అని అడిగారండి, అది కూడా క్వశ్చన్ అడిగారు నిన్న, గుర్తుండింది నాకు. సో పచ్చి పేడ వేసేటప్పుడు ఏంటంటే కొంచెం వేయండి, ఎక్కువ వేయద్దు, ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంటుంది ఆవు పేడలో, కాబట్టి తక్కువ వేయండి. అండ్ ఎలాంటి పశువుల ఇవి వేయకూడదు అని అడిగారు. అంటే ఇప్పుడు కుక్కలు, పిల్లులు అంటే కార్నివోరస్ జంతువులు, మాంసాహారపు జంతువులు ఏవి ఉన్నాయో వాటి తాలూకా వేస్టేజ్ మాత్రం వేయకండి. అదే హజార్డియస్గా మారే అవకాశం ఉంది, ప్రమాదకరమైన గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. కాబట్టి ఏవైతే మాంసాహారం తింటాయో ఆ జంతువుల తాలూకా వేస్టేజ్ అనేది మనం వేయకూడదు. ఏవైతే మామూలుగా ఈ ఆకులు అవి తినే జంతువులు ఉంటాయో, శాకాహార జంతువులు ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆవు కానీ గేదె కానీ, తర్వాత ఈ ఏమంటారు మేక, గొర్రెలు, వీటి తాలూకా వేయి ర్యాబిట్స్, ఇలా వీటి తాలూకా వేస్టేజ్ అనేది మనం కంపోస్ట్లో కలపచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, ఇంకా క్వశ్చన్స్ అడిగారండి, చాలా క్వశ్చన్స్ అడిగారు. నిజానికి ఈ వీడియో ఒక మంచి హెల్ప్ఫుల్ వీడియోగా మారాలని నేను కోరుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. కంపోస్టింగ్లో చాలా క్వశ్చన్స్కి ఇందులో ఆన్సర్స్ తెలుస్తున్నాయి. మెయింటైనింగ్ ద మాయిశ్చర్ ఎలా మెయింటైన్ చేయాలి అని అడిగారు. సో మెయింటైనింగ్ ద మాయిశ్చర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకంటే కంపోస్ట్ ఏదైతే చేస్తున్నామో అందులో చెమ్మ ఉండాలి, కానీ తడి ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, చెమ్మ వేరు, బురదలాగా ఉండే తడి వేరు. చెమ్మగా ఉండడం అంటే జస్ట్ ముట్టుకుంటే చిన్న తడి తగులుతూ ఉండడం. అది ఎక్కువ వాటర్ కంటెంట్ అయిపోతే ఇంకా అది కంపోస్టింగ్ అనేది స్లో డౌన్ అయిపోతుంది. సో లిక్విడ్ క్వాంటిటీ ఎక్కువగా ఉండకూడదు, చెమ్మ అనేది మెయింటైన్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఒకవేళ డ్రై అయిపోయింది అనుకోండి, ఒక గ్లాసులు, చిన్న గ్లాసులు పుల్లటి మజ్జిగి తీసుకొచ్చి కలపండి. ఒకవేళ బాగా బురదలాగా ముద్దలాగా అయిపోతుంది అనుకోండి, ఒక ఈ మాత్రం మట్టి కానీ, ఒక ఈ మాత్రం మన కోకోపీట్ కానీ, లేదంటే పాత కంపోస్ట్ కానీ, పాత కిచెన్ కంపోస్ట్ కానీ ఏదైనా తీసుకొచ్చి ఇంత వేయండి. సో దట్ మేనేజ్ అవుతుంది. సో అదొక క్వశ్చన్ అండి. సో మాయిశ్చర్ మెయింటైన్ చేయడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ యాడింగ్ డిసీజ్డ్ ప్లాంట్స్, మొక్కలు పాడైపోయినవి వేయచ్చా అని అడిగారండి. అంటే ఈ వంగ మొక్కలు ఏవో పాడైపోయినవి ఉన్నాయండి, సో వాటికి పురుగు అది పట్టేసింది, సో అవి వేయచ్చా అని అడిగారు. ఎట్టి పరిస్థితుల్లో వేయకండి. మీరు ఆకులు అంటే ఇప్పుడు కింద నేల రాలిపోయిన ఆకులు కావచ్చు, మీరు తీసేసిన ఆకులు కావచ్చు. అంటే మనం ఆకులు ఎక్కువ అయిపోతే మనకి నైట్రోజన్ కంటెంట్ ఎక్కువైపోయి పువ్వులు కాయలు రావు అని చెప్పి కొన్ని ఆకులు తీసేస్తూ ఉంటాం. అండ్ అలాగే ఇప్పుడు బీర మొక్కలు ఇలాంటివి ఉన్నాయనుకోండి, పాత ఆకులు ఏమైనా ఉంటే తీసేస్తాం, ఎల్లో కలర్లో అయిపోయినవి, అలాంటి ఆకులు వేయచ్చు. కానండి డిసీజ్ వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసినటువంటి ఆకులు బాగా ఏదో మార్బుల్ వైరస్ లాగా, కొంచెం మార్బుల్ లాగా కనబడుతూ ఉంటాయి, అలాంటి ఆకులు అలాంటివి వేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా, అంటే నెక్స్ట్ మనం వేసే కంపోస్ట్ ఎక్కడైతే వేస్తామో ఆ మొక్కలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి వేయకండి. అండ్ ఎక్కువ ఫాస్ట్గా అవ్వడానికి ఏం చేయాలి అని అడిగారు లాస్ట్ క్వశ్చన్. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫాస్ట్గా అవ్వడానికి ఏం చేయాలి అని అడిగారు. సో దానికి ఏంటంటే మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. నైట్రోజన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మన కూరగాయల మొక్కలు ఆకులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవడం వల్ల ఫాస్ట్గా డీకంపోజ్ అయిపోతాయి. అంతే కదండి, చిన్న చిన్న ముక్కలు అయితే మనం త్వరగా తినేయగలుగుతాం, పెద్దవి అనుకోండి కొంచెం టైం పడుతుంది. సో సింపుల్ అండి. సో చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవడం. అండ్ కార్బన్ మెటీరియల్లో ఏవేవి వేయచ్చు, ఏవేవి వేయకూడదని అడిగారండి. సో కార్బన్ మెటీరియల్ అంటే మనకి ఎండుగా ఉండే మెటీరియల్. సో అందులో నేను చెప్పగలిగేది మ్యాక్సిమం మీరు యూజ్ చేయాల్సింది ఏంటంటేనండి, ఈ కౌడంగ్ మెన్యూర్ ఒకటి వేయచ్చండి, తర్వాత మనకి ఈ కొక్కుపీట వేయచ్చండి, తర్వాత ధాన్యపు పొట్టు వేయచ్చండి, తర్వాత కర్ర పొట్టు కొంచెం వేయచ్చండి. తౌడు వేయకండి. తౌడు అంటే ధాన్యపు పొట్టులో తౌడులాగా చేసేస్తారు, బియ్యంది కాకుండా బాగా మెత్తగా అయిపోయింది, దానివల్ల కొంచెం చీమలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. చీమలు వచ్చినా భయపడాల్సింది ఏం లేదు, మీ కంపోస్టర్ అయితే తయారైపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే చీమలు ఎక్కువగా ఉంటున్నాయని క్వశ్చన్ అడిగారు కాబట్టి దానికి నేను ఆన్సర్ చేశాను నిన్న. సో చీమలు ఎక్కువగా ఎందుకు వస్తాయంటే తడిగా ఉండే మెటీరియల్,
చీమలు దే ఆర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ సో కంపోస్టింగ్ ప్రాసెస్లో చీమలు కూడా ఒక భాగం అండి సో ఓవరాల్గా నాకు వచ్చిన క్వశ్చన్స్ యా నాకు వచ్చిన 12-15 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అండి సో క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నిన్న మనం లైవ్లో ఆన్సర్స్ చెప్పాము అవి నేను మళ్ళీ నోట్ డౌన్ చేసుకున్నాను కామెంట్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని సో వాటికి మళ్ళీ నేను ఒక వీడియోలాగా చేసి మీ అందరికీ అందుబాటులో ఉండాలని సింప్లిఫై చేసి ఈ వీడియో పెడుతున్నాను సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కంపోస్టింగ్లో చిన్న చిన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆన్సర్స్ దొరికినాయి పూర్తిగా అని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో అడగండి అండ్ మీరు వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ చేయడం మర్చిపోకండి ఎలా ఉంది ఏంటి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్స్ చదవడం కూడా మర్చిపోకండి మీరు కామెంట్స్ పెట్టేయడమే కాదు మీ క్వశ్చన్స్ కింద కామెంట్స్ కూడా చదవండి సో దట్ మీకు తెలియనివి ఏమైనా క్వశ్చన్స్ ఎవరైనా అడిగితే దానికి నేను ఆన్సర్స్ కూడా చేస్తూ ఉంటాను కాబట్టి అది కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది సో బిగినర్స్ అందరూ చెప్తున్నాను మళ్ళీ సో ఇవాల్టి నుండి ఈ కంపోస్టింగ్లో నేను ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఆన్సర్స్ తెలిసిపోయినట్టే రేపు పొద్దున్న ఎవరైనా అడిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలగాలి సో మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నారు సో రేపు ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం విష్ యు ఆల్ హ్యాపీ గార్డెనింగ్ జై హింద్ సర్వేజన సుఖినో భవంతు స్వస్తి